వెల్కమ్ టు సతీష్ ఈ వీడియోలో ఆర్ఆర్బిఎన్టీపీసీ డిసెంబర్ ముప్పై టూ థౌసండ్ ట్వంటీ సంబంధించినటువంటి సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే మనం చూడడం జరుగుతుందనమాట ఓకే సో ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ పని క్లిక్ చేయడం ద్వారా మీరు ఇలాంటి లేటెస్ట్ అదేవిధంగా అథెంటిక్ వీడియోస్ అయితే మీ మొబైల్లో మీరు పొందడం జరుగుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వీటో అధికారం ఎన్ని దేశాలకు ఉంటుంది అడిగారు ఓకే వీటో అధికారం అనేటువంటిది ఎన్ని దేశాలకు ఉంటుందని అడిగారు సో ఈ యొక్క వీటో అధికారం అనేటువంటిది ఐదు దేశాలకు ఉండడం జరుగుతుంది సో ఈ ఐదు దేశాలు ఏవి అని కూడా నెక్స్ట్ అడిగే అవకాశం ఉంటుంది వీటో అధికారం ఎన్ని దేశాలకు అడిగారు రైట్ ఆన్సర్ ఐదు దేశాలు సో ఏ దేశాలకు ఉంటుందంటే మనకు అమెరికా యుకే యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటన్ అండ్ అదేవిధంగా చైనా అండ్ అదేవిధంగా ఫ్రాన్స్ అండ్ రష్యా ఓకే రష్యా సో అమెరికా బ్రిటన్ చైనా ఫ్రాన్స్ రష్యా వీటికి వీటో అధికారం ఉండడం జరుగుతుంది వీటో అధికారం ఏంటి అనేటువంటిది మీరు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి లెసన్ చదివితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూసినట్లయితే సార్క్ దేశాలు ఎన్ని అని అడిగారు సార్క్ దేశాలు ఎన్ని అని అడిగారు సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను దేశాలు ఎనిమిది ఆ ఎనిమిది దేశాల పేర్లు కూడా చెప్పాను ఎందుకంటే ఎనిమిది దేశాలలో కింది వాటిలో సార్క్ దేశం కానిది ఏది అని మీ క్వశ్చన్ అయితే అడిగారు ప్రీవియస్లో మళ్ళీ అడుగుతారని కూడా చెప్పా సో సార్క దేశాలు ఎన్ని ఎనిమిది ఆ దేశాలు ఏంటి అంటే మీ అందరికి తెలిసినవే ఫస్ట్ ఇండియా అండ్ అదే విధంగా శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ మాల్దీవ్స్ ఓకే భూటాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఆఫ్ఘనిస్తాన్ ఇవి మనకు సార్క్లోని దేశాలు ఇండియా శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ మాల్దీవ్స్ భూటాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ డీ వాళ్ళైతే ఒక నోట్స్ పెట్టుకొని బిట్స్ అన్ని రాసుకోండి మీకు నెక్స్ట్ ఎగ్జామ్స్ కలిసి చాలా ఇవి ఉపయోగపడడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఈ యొక్క భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో ఇచ్చారు మొట్టమొదటిసారిగా భారత రత్న అవార్డు మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ఇచ్చారు మొట్టమొదటి సంవత్సరం అని అడిగారు సో ఇచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం ఏదని అడిగారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటి భారతరత్నం ఇవ్వడం జరిగింది ఎంతమందికి ఇచ్చారంటే ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఎవరెవరికంటే సివి రామన్ గారికి అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఓకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అండ్ అదేవిధంగా రాజగోపాలాచారి గారికి రాజా గోపాల చారి గారికి ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నేను రీసెంట్గా ఎవరి వచ్చింది కూడా మీరు చూసుకోండి నెక్స్ట్ షిఫ్ట్ లో అడుగుతారు భారతరత్న అనే టాపిక్ నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడని వాళ్ళు ఉంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే దొరుకుతుంది అది కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కంప్యూటర్ నుంచి అడిగారు ఓఎల్ఈడి ఓఎల్ఈడి ఫుల్ ఫామ్ అడిగారు సో ఓఎల్ఈడి అంటే మనకు ఆర్గానిక్ లైట్ ఎమిటేటింగ్ డయోడ్ సో ఇది నేను కంప్యూటర్కి సంబంధించినటువంటి ఒక వీడియో చేస్తాను కంప్యూటర్ ముఖ్యమైన బిట్స్ అని ప్రతి షిఫ్ట్ లో ఒకటి నుంచి రెండు బిట్స్ ఆ వీడియో నుంచి వస్తున్నాయి సార్ అంత ఇంపార్టెంట్ దీనికి సంబంధించినటువంటి లింక్ నేను కామెంట్లో పిన్ చేస్తాను కంపల్సరీగా ఆ వీడియో అయితే మీరు అందరూ చూడండి ఓకే సో ఈ యొక్క ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ ఓకే లైట్ ఎమిటేటింగ్ డయోడ్ ఆ వీడియోలో మీకు మొత్తం ఉంటాయి అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి లేదంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ఇస్రో స్థాపించిన సంవత్సరం అడిగారు ఇస్రో స్థాపించిన సంవత్సరం ఇస్రో స్థాపించిన సంవత్సరం అడిగారు సో ఇస్రో స్థాపించిన సంవత్సరం వచ్చేసి పంతొమ్మిది అరవై తొమ్మిది ఎప్పుడు అంటే ఆగస్టు పదిహేను స్టార్ట్ చేశారు ఓకే ఆగస్టు పదహైదున ఈ యొక్క ఇస్రోను స్థాపించడం జరిగింది సో కొంతమంది ఏమో ఇస్రోకి సంబంధించినటువంటి మొదటి మొదటి రాకెట్ అయినటువంటి ఆర్యబెట ఇప్పుడు లాంచ్ చేశారని అడిగారు సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం అండ్ నెక్స్ట్ చూసినట్లయితే రాజ్యసభ యొక్క ఓకే రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అన్నారు రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అన్నారు సో ఈ సంఖ్య ఎంత అంటే రెండు వందల యాభై ఓకే రాజ్యసభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత రెండు వందల యాభై నెక్స్ట్ చూసినట్లయితే ఎకనామిక్స్లో సేవారంగం పైన ఒక బిట్ అన్నారు కలెక్ట్ అంటే కరెక్ట్ క్వశ్చన్ ఏంటి అనేటువంటిది నాకు ఇంకా రాలేదు నెక్స్ట్ చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మనకు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఏ పార్ట్లో ఉన్నాయని అడిగారు ఏ పార్ట్లో ఉన్నాయంటే థర్డ్ పార్ట్లో ఉన్నాయి ఓకే భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఓకే Fundamental rights. అనేటువంటివి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి లేదా ఏ పార్ట్లో అన్నాడు ఇవి ఆరో భాగంలో ఉండడం జరిగింది సో సారీ మూడో భాగం థర్డ్ థర్డ్ పార్ట్లో ఉండడం జరిగింది ఈ థర్డ్ లో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ అన్ని అంటే ఆరు రైట్స్ ఉండడం జరుగుతుంది ఫండమెంటల్ రైట్స్ అన్ని ఆరు ఉంటాయి ఈ ఆరిట్ని మీకు ఆప్షన్లలో ఇచ్చి ఏది లేదు అని అడగొచ్చు ఈ ఆరిట్లో ఏవైనా ఒకటి తీసేసి మీకు ఏదో కొత్తది యాడ్ చేసి ఇవ్వచ్చు అనమాట గుర్తుంచుకోండి రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ఫ్రీడమ్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రిమెడీస్ అనేటువంటివి ఈ ఆరు కూడా మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ దీని నుంచి ఆస్తి హక్కు అనేదాన్ని మనము తీసేయడం జరిగింది ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళి ఆస్తి హక్కును తీసేసాం ఇది కూడా మనకు ఎగ్జామ్ లో అడిగారు మనకి ఏం అడిగారు అంటే ఇంత ముందుకు ఉన్నటువంటి ఫండమెంటల్ లోకి వెళ్ళి తీసేసినటువంటిది రైట్ ఏదని అడిగారు ఆస్తి హక్కు ఓకే సో అది తీసేశారు అది మనకి లో అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పార్టీ ఉంది కదా సో ఈ గద్దర్ పార్టీని స్థాపించింది ఎవరు అన్నారు సో నాకు ఆప్షన్స్ అయితే తెలీదు ఈ గద్దర్ పార్టీని స్థాపించింది అయితే మనం ఎక్కువ మాట్లాడేది అయితే హర్దయాల్ గురించి సో హర్దయాల్ గారు గద్దర్ పార్టీని స్థాపించారు అది కాకుండా మీకు ఆప్షన్లలో చూసినట్లయితే సోహాన్ సింగ్ బక్నా గారు లేదంటే సంతోక్ సింగ్ గారు లేదా సంత్ బాబా వసాకా సింగ్ దడేహర్ గారు లేదా బాబా జవాల సింగ్ ఈ పేర్లలో ఏదన్నా ఉండవచ్చు గుర్తుంచుకోండి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే హర్దయాల్ గారికి నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసినట్లయితే సోహన్ సింగ్ బక్నా గారికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకే ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదమూడు జూలై పదహైదున దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఇది గత గురించి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వరకట్న నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది వరకట్న నిషేధ చట్టం ఓకే నిషేధ చట్టం అనేటువంటిది ఎప్పుడు అన్నారు ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి మీ అందరికీ తెలిసింది అదేవిధంగా మరిచెట్టు యొక్క శాస్త్రీయనామం అడిగారు మరిచెట్టు యొక్క శాస్త్రీయ నామం అడిగారు సో మరిచట్టు యొక్క శాస్త్రీయ నామం మీ అందరికి తెలుసు ఫైకస్ బెంగాలెన్సెస్ ఓకే ఫైకస్ బెంగాలెన్సిస్ ఓకే ఇది శాస్త్రీయ నామం నెక్స్ట్ మీకు జాతీయ పక్షి ఏది మీ అందరికి తెలుసు నెమలి సో నెమలి శాస్త్రీయ నామం అడగొచ్చు పావో క్రిస్టిసస్ ఓకే పావో క్రిస్టేటస్ పావు క్రిస్టేటస్ నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశం యొక్క ఫలం జాతీయ ఫలం ఏదంటే మామిడి సో ఈ యొక్క మామిడి యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అనేటువంటిది మీరు నాకు కామెంట్లలో తెలిపండి ఓకే మామిడి యొక్క మనకు శాస్త్రీయనామం ఏమిటి అనేటువంటిది మీరు కామెంట్లో తెలపండి తెలిపండి ఇది మీకు అడిగినటువంటి క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లలో కదా ఆర్యభట్ట ఆర్యభట్ట లాంచ్ డేట్ అన్నారు కొంతమంది ఏమో ఇస్రో స్థాపించిన సంవత్సరం అన్నారు నాకు క్లారిటీ లేదు సో ఆర్యభట్ట అయితే మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిలో దీన్ని ప్రారంభించడం అంటే లాంచ్ చేయడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది ఓకే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఆర్యభట్ట నెక్స్ట్ చూసినట్లయితే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటాం సో ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తెలిపింది ఎవరు అన్నారు సో ఎవరు అంటే లార్డ్ డలౌసి ఓకే లార్డ్ డల్హౌసీ ఓకే లార్డ్ డల్హౌసీ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అండ్ అదేవిధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన ప్రశ్న అన్నారు కొంతమంది ఏమో నూతనంగా అంటే రీసెంట్ గా ఏర్పడినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదన్నారు సో న్యూ రీసెంట్ గా అయితే కక్రపార అనేటువంటిది గా ఏర్పాటు చేసినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఓకే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకసారి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటి టాపిక్ మీద అందరు చూసుకోండి ఓకే మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంది అనేటువంటిది మీద నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలిపండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఒలింపిక్స్ అనేటువంటివి ఒలింపిక్స్ అనేటువంటివి ఎక్కడ జరుగుతాయి అని అడిగారు ఇవి ఎక్కడ జరుగుతాయి జపాన్ లో జరుగుతాయి లోని టోక్యోలో ఈ రెండు వేల ఇరవై ఒకటి నూతన సారీ ఒలింపిక్స్ అనేటువంటి జరుగుతాయి ఓకే సో రెండు వేల ఇరవైలో జరగాల్సింది ఇవి రెండు వేల ఇరవై ఒకటికి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మలేరియా ఫ్రీ కంట్రీస్గా మలేరియా లేని దేశాలుగా మనకు ప్రకటించినటువంటి దేశాలు ఏవి అని అడిగారు సో మలేరియా ఫ్రీ కంట్రీస్ ఏవి అని అడిగారు సో ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో మలే మలేరియా ఫ్రీ కంట్రీస్ ఏవి అంటే ఒకటి అల్జీరియా ఓకే ఒకటి అల్జీరియా అండ్ ఇంకొకటి మనం చూసినట్లయితే అల్జీరియా ఒకటి అడిగారు సో అర్జెంటీనా అల్జీరియా అర్జెంటీనా ఈ రెండు కూడా మనకు రెండు వేల పంతొమ్మిదిలో మలేరియా ఫ్రీ కంట్రీస్గా పేర్కొనడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే కుదంబం శ్రీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి అడిగారు ఇది ఏ స్టేట్ కి సంబంధించినటువంటిది అని ఇది కేరళ స్టేట్ కి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అనమాట ఓకే ఇది స్కీము కుదంబం శ్రీ అనేటువంటి స్కీమ్ ఏ రాష్ట్రానికి సంబంధించినట్టు అడిగాడు కేరళ నెక్స్ట్ చూసినట్లయితే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని ఎన్ని జరిగాయి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి అని అడిగారు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయన్నారు మొత్తం నాలుగు జరిగాయి ఈ నాలుగుకి సంబంధించినటువంటి ఇయర్స్ అయితే మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి చదవండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అడగవచ్చు మొట్టమొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందని చెప్పేసి మనకు అడిగే అవకాశం అయితే ఉంది కొంతమంది కాంగ్రెస్ స్థాపన అడిగారు సో కాంగ్రెస్ స్థాపన గురించి అంటే ఏ సంవత్సరం అని అడిగారు అన్నారు సో కాంగ్రెస్ స్థాపన అయితే మనకి మీ అందరికీ తెలిసిందే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇది ప్రారంభం అవడం జరిగింది కొంతమంది ఫేస్బుక్ యొక్క ఫేస్బుక్ యొక్క స్థాపించి ఫేస్బుక్ను స్థాపించింది ఎవరు అడిగారు ఫేస్బుక్ను స్థాపించింది సో ఎవరు అంటే మార్క్ జుకర్ బర్గ్ మార్క్ జుకర్ బర్గ్ మనకు ఈ యొక్క ఫేస్బుక్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే తాజ్మహల్ ఉంది కదా సో ఈ యొక్క తాజ్మహల్ కట్టడం ప్రారంభించిన సంవత్సరం తాజ్మహల్ కట్టడం ప్రారంభించిన సంవత్సరం అడిగారు ప్రారంభించిన సంవత్సరం ఏది అని అడిగారు ఎప్పుడు అంటే పద పదహారు వందల ఓకే పదహారు వందల ముప్పై రెండు పదహారు వందల ముప్పై రెండు అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు అడిగినటువంటి క్వశ్చన్ కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది అన్నారు కొల్లేరు సరస్సు సో కొల్లేరు సరస్సు మీ అందరికి తెలిసి ఏపీలో ఉంది అండ్ అదేవిధంగా దాల్ సరస్సు ఓకే ఈ దాల్ సరస్సు అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటిది మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి ఎందుకంటే ఇది రిలేటెడ్ కిందకి మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఫోర్స్ యొక్క ఎస్ఏ యూనిట్ బం యొక్క యూనిట్ అడిగారు సో యూనిట్ ఆఫ్ ఫోర్స్ అని అడిగారు యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఏంటంటే న్యూటన్ ఓకే న్యూటన్ దీనిపైన కూడా నేను ఎస్ఐ యూనిట్స్ పైన కంప్లీట్ వీడియో చేశాను ఒక మార్క్ వస్తుంది కాబట్టి చూడని వాళ్ళు ఉంటే కామెంట్ లో ఎస్ఐ యూనిట్స్ వీడియో ఇస్తాను అదే విధంగా డ్యాన్స్ ఫామ్స్ పైన కూచిపూడి అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అడిగారు లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ఫామ్ ఏదని అడిగారు ఓకే కూచిపూడి అనేటువంటిది ఏపీకి సంబంధించినటువంటి డాన్స్ ఫామ్ దీనిపైన కూడా మనకు బిట్ అడిగారు సో డాన్స్ ఫామ్ వీడియో కామెంట్లో ఇస్తాను కంప్యూటర్ వీడియో కామెంట్లో ఇస్తాను అంటే కామెంట్లో చేస్తాను ఎస్ఐ యూనిట్స్ ఈ మూడు వీడియోలు మాత్రం తప్పనిసరిగా చూడండి కంపల్సరీగా వన్ మార్క్ అయితే ఈజీగా వన్ టు త్రీ మార్క్స్ మధ్య మీకు ఈ వీడియోల నుంచి కవర్ అవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే అక్షరాస్యత అధికంగా కలిగిన రాష్ట్రం అక్షరాస్యత అధికంగా కలిగిన రాష్ట్రం అని అడిగారు మీ అందరికీ తెలిసిందే కేరళ ఓకే కేరళ పైన అయితే మనకు బిట్స్ రావడం జరిగింది సో కెల్విన్ మానంలో కెల్విన్ మానంలో మనకు నీరు గడ్డగట్టేటువంటి ఉష్ణోగ్రత ఎంత అని అడిగారు సో కెల్విన్ మానంలో నీరు గడ్డగట్టే ఉష్ణోగ్రత ఎంత అంటే టూ సెవెంటీ త్రీ కెల్విన్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకు స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేటువంటి దాన్ని మనము ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ మీదేన్ యొక్క సింబల్ అడిగారు సో మీదేన్ యొక్క సింబల్ వచ్చేసి సిహెచ్ ఫోర్ అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది యొక్క పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ అడిగారు పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ అడిగారు ఓకే సో రెండు వేల పంతొమ్మిది పర్యావరణ దినోత్సవం థీమ్ ఏంటి మనకు ఎయిర్ పొల్యూషన్ ఓకే ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది రెండు వేల పంతొమ్మిది సో రెండు వేల పద్దెనిమిది అయితే బీడ్ ది ప్లాస్టిక్ ఓకే బీడ్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ ఓకే బీట్ ది ప్లాస్టిక్ అనేటువంటిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అయితే మనకు బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ ఇది లేకపోతే బయోడైవర్సిటీ లేకపోతే టైం ఫర్ నేచర్ టైం ఫర్ నేచర్ అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది ఓకే ఇవి పర్యావరణ దినోత్సవానికి దానికి సంబంధించినటువంటి థీమ్స్ పైన మనకు అడిగారు నెక్స్ట్ బేటీ పడావో బేటీ బచావో ఎప్పుడు స్టార్ట్ చేశారని అడిగారు ఓకే బేటీ పడావో అండ్ బేటీ బచావో బేటీ బచావు అనేటువంటి స్కీమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందని అడిగారు ఇది రెండు వేల పదహైదులో లో మనకు ప్రారంభం అయితే అవ్వడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇంకా అడిగినటువంటి బిడ్ చూసినట్లయితే సో సిలాజిమ్ అన్నారు సో సిలాజిమ్ పైన బిడ్స్ అయితే ఈజీగా అన్నారు అండ్ ఇంకా బిట్స్ మనం ఒక నిమిషం మీకు బిడ్స్ కొంతమంది పంపించారు ఆ బిట్స్ కూడా మీకు ఇప్పుడు చెప్పేస్తాను మ్యాథమెటిక్స్ పేపర్స్ అయితే మనకి ఈజీగానే వచ్చాయని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా టైం కిల్ అయితే మీకు సిట్టింగ్ లో టైం కిల్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది దాంతో పాటుగా మీకు టైం ఎక్కువ కిల్ అయినటువంటి ఏరియా వచ్చేసి ఇక్కడ హైట్స్ ఇస్తారు కదా అంటే ఒక పర్సన్ ఇక్కడ ఒక ఐదారు ఆరు మంది పర్సన్స్ ఇతను ఇతని కంటే ఎత్తు ఎక్కువ ఇతను ఇతని కంటే తక్కువ ఎత్తు తక్కువ అని ఇస్తారు కదా ఆ ఏరియాలో మీకు టైం అయితే కిల్ అవుతుందని అయితే చెప్పడం జరిగింది అండ్ అదేవిధంగా మనకు నోబెల్ కేటగిరీస్ పైన ఒక బిట్ అన్నారు నోబెల్ కేటగిరీస్ పైన ఒక బిట్ అన్నారు ఆ నోబెల్ కేటగిరీస్ ఏంటి అనేటువంటిది నాకైతే క్లారిటీ లేదు నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మనకు అధ్యక్షత వహించింది ఎవరు అడిగారు ఎవరు అంటే పటేల్ గారు దీనికి అధ్యక్షత అయితే వహించడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఎట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క అధ్యక్షత ఎవరు వహించారు సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఆ సమావేశాల్లో ముఖ్యమైన పర్సన్స్ జవహర్లాల్ నెహ్రూ కానీ గాంధీజీ గారు కానీ పటేల్ గారు కానీ సో ఈ అనిబిసెంట్ గారు కానీ ఎప్పుడు వాళ్ళు దానికి అధ్యక్షత వహించారు ఆ సంవత్సరాలు ఇవైతే ఒకసారి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ చూసినట్లయితే సార్క్ కంట్రీస్ చెప్పాను ఫేస్బుక్ ఫౌండర్ కూడా మీకు చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తో పాటు షేర్ చేయండి మరిన్ని ఒకరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డిస్ మంచి ఒక టెస్ట్ సిరీస్ అయితే నేను రన్ చేస్తున్నాను ఇంకా ఎవరైతే పర్చేస్ చేయాలో పర్చేస్ చేయాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి కామెంట్లో పిన్నిస్తాను అది కూడా అండ్ అదే విధంగా సో ఫ్రీస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది టైం వచ్చేసి మీరు ఫోర్ మంత్స్ పాటు ఈ టెస్ట్ ఎప్పుడైనా రాసుకోడానికి అవకాశం ఉంటుంది అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే టెస్ట్ సిరీస్ గురించి ఇక్కడ ఉన్నటువంటి కి వాట్సాప్ మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అయిస్ డే